ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘననామానికి మేము చెల్లిస్తూ ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో 35వ దినానికి ప్రభువా మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. కృపతో జ్ఞాపకం చేసుకుని మా ముందున్న 5 దినాలు కూడా ప్రభువా నీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నాయి. మా జీవితాల్లో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో మేము చేసిన ప్రతి ప్రార్థనకు ప్రభా మీరే జవాబు దయచి అన్ని విషయాల్లో ప్రభా మీరే మాకు తోడుగా ఉండమని, మీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతున్నాము. చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకునమని నేను స్తుతిస్తూ మరొకసారి తరలో ఉంచిన బిడ్డలందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటాను. యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ ఉండదు. దాంట్లో శుద్ధులను దీవించినగాక. హల్లెలూయా. గత ఈ 35 దినాలుగా అపోస్తలైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని గురించి, అపోస్తలైనటువంటి పౌలు సంఘాలకు రాస్తున్నటువంటి పత్రికలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆమేన్. గట్టి చెప్పండి. ఆమేన్. రెండు చేతులు పైకి. హల్లెలూయా. 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 రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ రాత్రి ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి. హల్లెలూయా. గత శనివారం రాత్రి ఈ 13వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాలు అధికారాన్ని మనం, అధికారం యొక్క నియమాన్ని మనం ఎదిరించకూడదని, దేవుని వాక్య క్రమములో మనం నిలిచి ఉండాలని, లోబడి ఉండాలని ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. 8వ వచనం చూడండి ఒకసారి. ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. దేవునికి స్తోత్రం. అచ్చి ఉండవద్దంటే అప్పుండొద్దని. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు నా ఆజ్ఞలు నా కట్టడలు మీరు అనుసరించి నడుచుకుంటే మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. ఆమె మీరు పైవారుగా ఉంటారు కానీ క్రిందివారుగా ఉండరు. అప్పు అప్పిచ్చేవాళ్ళ వడ్డీకి ఇచ్చేవాళ్ళ వినపట్ల అప్పిచ్చేవాళ్ళ వడ్డీకి ఇచ్చేవాళ్ళ అప్పించే వాళ్ళని ఉందా వాక్యంలో? అదన్నా ఒకసారి వాక్యం చూద్దాం. ద్వితీయ ఉపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా నీ దేశం మీద వర్షము కానీ కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతను ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు వడ్డీకి ఇచ్చేదాన్ని లేదు అక్కడ అప్పిస్తావు అంటే ఏంటి అర్థం? అప్పిచ్చేదావు అంటే ఏంటి అర్థం?
చేబదులు అంటారు దాన్ని తెలుగు భాషలో. మన భాషలో చెప్పాలంటే చేబదులు అంటారు. అంతేగాని వడ్డీకి ఇస్తామని కాదు అర్థం. వడ్డీ వ్యాపారాలు చేస్తావు సమయం చూసుకొని 5 రూపాయలు వడ్డీలు 10 రూపాయలు వడ్డీలు వడ్డీ వ్యాపారాలు చేస్తారు చాలామంది వాక్యం తెలిసిన వాళ్ళు వాక్య కమ్ములో ఉన్నోళ్ళు. ఎంత భయంకరం, దేవునికి స్తోత్రం. యెహోవా పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడంట. కీర్తన గ్రంథం 15వ కీర్తన 22వ కీర్తనలో కీర్తనకాడు ఏం చెప్తాడంటే, యెహోవా నీ గుడారం మీద, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడో, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు అని చెబుతూ లాస్ట్లో అన్నీ చెప్తూ చివరికి అంటాడు, అటువాడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మనం వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వు వడ్డీకి ఇవ్వదు మేము ఎవరిని తీసుకోనుగా అని చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అదే వడ్డీకి ఇచ్చేవాళ్ళు లేకపోతే వడ్డీకి ఎవరు తీసుకోరు కదా. ఇప్పుడు నసరాపేటలో కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏమంటారంటే, ఆ కవర్లు ఏంటి, లగేజ్ కవర్లు వాడకూడదు అంటున్నారు. లగేజ్ కవర్ ఎవరి దగ్గర కనపడితే అది ఎవరు అటుకాయలు దానిమ్మకాయలు యాప్లేసుకాయలు అమ్ముకుని ఏ రోజు బతికితే ఆ రోజు బతికే వాళ్ళు వాళ్ళ మీద పోలీసు వాళ్ళు ప్రతాపం చూపిస్తున్నారు. లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు ప్రతాపం చూపిస్తున్నారు, మున్సిపల్ ఆఫీసర్లు. ఎవడికాడన్నా కనుక ఆ కవర్ దొరికితే వాడి మీద కేసు రాస్తాం, కేసు అంటున్నారు. మంచిదే, అసలు ఆ కంపెనీనే మూసేస్తే పోతుందిగా. లగేజ్ కవర్లో తయారు చేసే కంపెనీలు ఉంటాయి కదా, ఆ కంపెనీనే మూతేస్తే శుభ్రంగా పోద్ది కదా. మరి దాన్ని మూతేయకుండా ఉత్తర్వులను పట్టుకుంటే ఉపయోగమే ఉంది. అర్థమవుతుంది మీకు? ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వడ్డీకి ఇచ్చేవాడు లేకపోతే తీసుకునేవాడు ఉండడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేస్తామంటే వడ్డీ వ్యాపారాలు చేస్తాం, వడ్డీ వ్యాపారాలు చేసి ఏదో పేరు తెచ్చుకుందాం, అది గొప్పలం అవుదాం, అట్టవుదాం ఇట్టవుదాం అనుకుంటాం. చివరికి ఏమైంది తెలుసా, చివరికి అదే నీ జీవితంలో నిన్ను నాశనానికి తీసుకుపోతుంది. గట్టిగా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. అంటే అర్థమైంది తెలుసా, ఈ వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు మొత్తం చత్తారంట, దేవుడు చంపుతాడంట. ఇందా వాక్యంలో నేను చదువుతా చూడండి ఒకసారి. దీనులను దరిద్రులను బాధ పెట్టి, వడ్డీ తీసుకునేది ఎవరు, దీనులేగా దరిద్రులేగా. ప్రైజ్ ది లార్డ్. దీనులను దరిద్రులను బాధ పెట్టి బలత్కారము చేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు, ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా బ్రతకడు. ఈ హేయ క్రియలన్నీ చేసిన గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. ఎత్తిగా స్తోత్రం చెప్పండి. 7వ వచనం. ఎవరినైనను బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టు చెల్లించి బలత్కారము చేత ఎవనికైనా నష్టము కలుగ చేయకునుండు వాడే, ఆకలి గనవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియ్యకయు. ఉందా వాక్యంలో? కావాలని చెబుతున్నాడు పాస్టర్ గారు. అమ్మా వడ్డీకి ఇవ్వతుంది ఉందా వాక్యంలో? వడ్డీకి ఇచ్చేవాడు దెబ్బ జత్తరం ఉందా, ఉందా లేదా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
డియాపరస్లు ఎట్ట బతకాలి సార్? మీరు ఇట్ట వాకింగ్ చేస్తే, మీరు ఇట్ట వాకింగ్ చేస్తే వడ్డీ వ్యాపారస్తులు ఎట్ట బతకాలి? దేవునికి స్తోత్రం. సినిమాలు చూడొద్దని చెబితే సినిమా వాళ్ళు ఎట్ట బతకాలి? సారాయి తాగొద్దని చెబితే మరి ఆ పాట పాడుకున్న వాళ్ళు ఏం కావాలా? సినిమా వాళ్ళంతా ఎట్ట బతకాలి? సినిమాలు చూడకపోతే, సీరియల్ చూడకపోతే సీరియల్ వాళ్ళంతా ఎట్ట బతకాలా? అర్థమవుతుందా? నీచమైన కార్యాలు చేసి, నీచమైనటువంటి పనులు చేసి డబ్బు సంపాదించుకొని చివరికి ఆ డబ్బే వాళ్ళకి ఏమో తెలుసా, గురైపోద్ది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా దేవునికి స్తోత్రం. లాభం కూడా సంపాదించకూడదంట. మరేందండి అట్ట? ధర్మ వడ్డీ చెల్లి, ధర్మ వడ్డీ ఇయ్యొచ్చా? ధర్మ వడ్డీ ఏ వడ్డీ అంటే ఎంతో ధర్మ వడ్డీ అండి. 2 రూపాయలు నిజమైన అమ్మా అంటే చేసేదండి. దేవునికి స్తోత్రం. ఏ వడ్డీకి ఇచ్చినా సచిపోతారని వాక్యం ఆమె చెప్పండి. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చుద్దంట. వాక్యాలు చూపించండి. ఏముందండి యేసుకేలు 18వ అధ్యాయం చదవండి. ఇంకపోయినది యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయం అని చెప్పాడు పాస్టర్ గారు. విన్నారా? నిద్రపోయారు అప్పుడు? ఏ మాస్టర్ గారు అంటారా? చెప్పాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చెప్పేందుకు చాలా మంది గుడులు పెట్టిపోయారంట. పోతే పోయాను. ఏమైనా పాపిస్టులు అందరూ 100 మంది ఉండే కంటే పరిశుద్ధులు 10 మంది చాలరు. పాపిస్టులతో పాటు నరకానికి పోయా కంటే పరిశుద్ధులతో కలిసి పరలోకం పాటు ఉత్తమం కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరికి ఎవరము అప్పు ఉండకూడదు. కాబట్టి తొందరగా అప్పులుంటే తీర్చుకోవాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పులుంటే తొందరగా తీర్చుకోవాలి. అప్పు అంతే ఉంచుకుని చచ్చిపోయావనుకో నీకు పరలోకము లేదు అని అర్థం. అంటున్నారా? అప్పు అప్పుండి చచ్చిపోయావనుకో దేవునికి స్తోత్రం, నీకేం లేదు, పరలోకం లేదు. కాబట్టి బతుకుండగానే భూమి మీద నౌకలు ఉండగానే అప్పులన్నీ తీర్చేసుకుని ఫ్రీ అయిపోండి. దేవునికి స్తోత్రం. లేకపోతే ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభుకి సన్నిధిలో ముగింపులో ప్రభువా అప్పులన్నీ తీరిందాక నన్ను ఉంచాయి భూమి మీద, ఆమె తీరినా తీసుకుపోయా పరలోకం అని ప్రార్థన చేయండి. అంటున్నారా? అవి కూడా ఉన్నాయి అప్పులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. మనం చేయాల్సిన ప్రార్థన అది. అర్థమవుతుంది మీకు? అందుకే అంటాడు ఒకరికి ఒకరినొకళ్ళు ప్రేమించుకునే విషయంలో తప్ప మరి ఎవరు ఎవరికి. ఈ వాక్యం శ్యామన్ పాస్టర్ గారు బల చెబుతాడు. ఆయన ఈ మధ్యకాలం ఏమన్నాడంటే, బ్రదర్ ఈ వాక్యం ఎన్నిసార్లు చెప్పాను నేను, చాలా మందికి చెప్పాను, ఇప్పుడు నేనే అప్పు చేయాల్సి వచ్చింది అన్నాడు. కొన్ని మధ్యకాలంలో వల్ల ఆంటీ గారు వాళ్ళకు ఇల్లు ఇస్తే ఆ ఇల్లు రిపేర్ చేయించడానికి పాపం ఆయన దగ్గర ఉన్న డబ్బులను అయితే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంత వాక్యం బోధించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత వాక్యం నేనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. పొరుగువాని నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించుము అంటే పక్కింటి వాళ్ళని ప్రేమించమనే, ఆ పక్కింటి వాళ్ళని ప్రేమించమనే, లేదా పక్క సంఘం వాళ్ళని ప్రేమించమనే. మరేందది నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంది? ప్రేమించడం అంటే ఏందండి అది? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించడం, పక్కింటి వాళ్ళని ప్రేమించమనే అంటే కాదు అన్నారు. అన్నారు తర్వాత పక్క సంఘం వాళ్ళని ప్రేమించమని అంటే అట్టా కాదన్నారు. మరి ఎవరిని? నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించాలా అమ్మా? అదే పొరుగు వాళ్ళంటే ఎవరు? పక్కనుంటే వాళ్ళంటే కాదంటారు. పక్క సంఘం వాళ్ళంటే కాదన్నారు. మరి పొరుగు వాళ్ళంటే ఎవరు? పెద్ద చెప్పండి, వినపడదు నాకు కొంచెం. శివుడు వచ్చింది
పొరుగువాడు అంటే ఒక 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 సినిమాకి గీతాలకు రచయిత ఒక ఆయన ప్రభు నమ్ముకున్నాడు. సినిమా స్టోరీ రాసే రచయిత ఒక ఆయన పొద్దున్న నేను ఆయన వీడియో ఆయన ఎట్ట మారాడు అది చెప్తూ ఉంటే ఆయన ఏమన్నాడంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అనే మాటకి నాకు తెలిసిన అర్థం అని ఆయన చెప్పుకొచ్చాడు. ఏంటంటే పక్క గుళ్ళకు పోయేటువంటి వాళ్ళే పొరుగు వాళ్ళు చెప్పుకొచ్చాడు ఆయన. గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు మనం ఏమంటాం వాళ్ళని చూసి దెయ్యాలకు పోదలే దెయ్యాల కడిగి పోతున్నారు. మీరు మీరు పూజించే దెయ్యం మీరు పూజించేది దెయ్యం అంటాం మనం అనగానే వాళ్ళకి ఏమైద్ది కోపం వస్తుంది. కీడు చేత జయించబడక మేలు చేత జయించండి అంటాడు దేవునికి స్తోత్రం. పక్కన వాళ్ళని చూసి మనం ఏం చేయాలి తెలుసా, జాలిపడాలి. ప్రభుత్వం అంటాడు జాలిపడండి వాళ్ళని చూసి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అంతేగాని మీ దేవుడు దెయ్యం మీ దేవత దెయ్యం అని మనం అసలు మాట్లాడకూడదంట. పొరుగువాడిని ప్రేమించడం అంటే వాళ్ళనే ప్రేమించడం. అందుకని పుల్లమ్మ స్వామి బోబెడుతుంది, అందుకని పోయి దినోత్తరైంది ప్రేమించాలంటే పాస్టర్ గారు కొంచెం పెందలాడు వదిలిపెడితే తొందరగా పాతపోతాం మద్దిని పోతాం అని అంటారా? కాదు కాదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు వైసీపీ పార్టీ గెలిచింది మేము భోజనాలు పెడుతున్నాం వచ్చి తినండి అంటే బాగుండేది. ప్రారంభమే ఒక పదం ఉపయోగిస్తున్నారు వాళ్ళు. స్టార్టింగ్ మైక్లో ఒక పదం ఉపయోగిస్తున్నారు, మళ్ళీ చివరిలో మళ్ళీ ఇంకో పదం ఉపయోగిస్తున్నారు. అటువంటి రోజులు గడిపే మనం తినేది ఏంది? వాళ్ళు రమ్మని రేపు శనివారం పెడతాం, ఎంత ఎంత ఉంది ఊరు మొత్తం రమ్మని చెప్పి కావాలి. మహాదేవ 200 క్వింటాలు అయితే ఒక 300 క్వింటాలు అయితే మాంసం దాని ఊరంత వస్తే దేవునికి స్తోత్రం కూడా. ఇప్పుడు పార్టీ గెలిచిందండి, ఊరంతా గెలిచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆమెని, కాబట్టి పెద్దలందరూ కలిసి ఎన్నుకున్నారు బాగుంది. మరి అందుకే కృతజ్ఞతగా భోజనాలు పెడుతున్నారు, తినండి వచ్చి అంటే పోద్ది. మైక్ ఒకటి పెట్టి డీజే బాక్స్ ఒకటి పెట్టి ముందు ఒక పదం ఆ దయ్యం పదం వెనక ఒక దయ్యం పదం ఉపయోగిస్తే దేవుని బిడ్డని రోషం పుట్ట రోషంగా దేవుని పుట్టడు పోయి తింటాడా? వాడు తినడంటే ఇంక నేను చెప్పను దాని గురించి. మోసుకోవాలి, నిజం మోసుకోలేదు. అది ఆవరించింది మొత్తానికి, తిన్నాల మొత్తానికి పట్టిద్ది సరిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పు అమ్మా. ప్రైజ్ ది లార్డ్. అంటున్నారా? అందుకే పొరుగుబాని ప్రేమించడం అంటే ఆ విగ్రహాల సంబంధమైనటువంటి వాడు చేసే వాళ్ళని మనం ప్రేమించటం, వాళ్ళ కొరకు ప్రార్థన చేయటమే తప్ప దూషించకూడదు. ప్రభు ఎక్కడ ప్రభు కోసం నిలబడ్డప్పుడు ఇటువంటి దయ్యపు కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇదేంటిది ఎరైటం అన్నమాట. హల్లెలూయ. ఎవరికి లేదు భోజనం అంటే భోజనాలు ఎవరికి లేవు? దేవునికి స్తోత్రం కలుగునే. చాలామంది భోజనాలు పెట్టి జనాలను ఆకర్షించుకుంటున్నారు. మాస్టర్లు అంతే చేస్తున్నారు, రాజకీయ నాయకులు అంతే చేస్తున్నారు, లోకస్తులు. ఒక ఆయన 21 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు. 21 రోజులు బజారు, రోజు ఒక బజారు, ఒక బజార్లో ఒక విశ్వాసం ఉంటే వాళ్ళ ఇంటి కాడ కూటం పెడుతున్నాడు. కూటం అయిపోయినాక బ్రహ్మాండమైన భోజనం. ఆయనకి ఉద్యోగం, ఆయన భార్యకు ఉద్యోగం, ఇద్దరు కలిపి 100,000 రూపాయలు వస్తాయి. ఏం చేయాలి అర్థం కాక ఈ రీతిగా భోజనాలు పెట్టి జనాలు మొత్తాన్ని ఆకర్షించుకుంటాడు. దేవునికి స్తోత్రం. నేను ఒకటే అంటాను, భోజనాలు పెట్టినంతకాలం వాళ్ళు వస్తారు ప్రార్థనకి. భోజనాలు ఎప్పుడైతే ఆగిపోతాయి అంటే మన వాక్యం ద్వారా ప్రజలను ఆకర్షించాలా?
భోజనాలు పెట్టి ప్రజలను ఆకర్షించాలా? అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. దయ్యాల దగ్గర భోజనానికి మనం నోసుకోవాలి నిజంగానే. అర్థమైందా? వాడు అంటాడు ఆ గుడికాడి నుంచి ఈ గుడిదాకంట మైగులు చెబుతున్నాడే ఎక్కడి నుంచి అది ఆవహించింది అక్కడ ఇక్కడేమో ఇది ఆవహించింది. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అటువంటి దరిద్రపు తిండి మనం తినకపోతే ఏమైందంట? గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అందుకని ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చూడు ఏం చెప్తున్నా, పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. ఎలాగనగా విభజింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశింపవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అన్నవి మరి ఏ ఆజ్ఞైన ఉన్నాయళ్ళ. అది నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమిపోలని వాక్యములు సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రభు సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చిన పదాజ్ఞల్లో పదాజ్ఞలన్నీ కలిపితే ఒకే ఒక ఆజ్ఞ, అదే ఏంటా ఆజ్ఞ అంటే నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు. వాళ్ళని మనం దూషించకూడదు, వాళ్ళని ఏమనకూడదు, కానీ వాళ్ళని చూసి జాలిపడండి, వాళ్ళని చూసి ప్రాణం ప్రార్థన చేయండి. అదే ప్రేమించడం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తును బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మన అందరినీ ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి తప్ప ద్వేషించే వ్యక్తులుగా. దేవదాసయ్య గారు అదే చెప్తాడు, ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తుల్ని కానీ దూషించొద్దంటాడు. దేవునికి స్తోత్రం. ప్రేమ చేత వ్యక్తులను మనం దేవుని సన్నిధికి రాబట్టుకోవాలి, కానీ కక్ష చేత, ద్వేషము చేత మనం ఎవరిని రాబట్టుకోలేము. అర్థమైందా? ప్రేమ చూపించాలంటే తప్పకుండా క్షమించాల. పాత పరిచర్య ఎందుకు పెడుతున్నావు? క్షమించుకోవటమే. అవతల వ్యక్తి నీ తప్పులు చేసినా నీ జీవితం నీ పట్ల నువ్వేం చేయాలా? క్షమించుకోవటమే. క్షమాపణ చాలా ప్రాముఖ్యం. పరలోకం పోవాలంటే ముందు నీ పాపాలు దేవుడు క్షమించాలంటే తర్వాత ముందు నువ్వు ఇతరుల పాపాలు క్షమించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకని ఏమంటారు ఇక్కడ, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. క్రీస్తు ప్రేమను కలిగిన వాడు పక్కోడికెవడికి కీడు చేయడు. అంటున్నారా? నిజమైన దేవుని బిడ్డ ఎవడు కూడా ఆమెన్ పక్కోళ్ళకి కీడు కలగాల, పక్కోళ్ళకి నష్టం కలగాల, పక్కోడు నాశనం కావాలా అని నిజమైన దేవుని బిడ్డ ఎవరు కోరుకోరు. దేవునికి స్తోత్రం. నువ్వు అట్లా కోరుకుంటున్నావంటే నీలో దేవుడు లేడు, దెయ్యం ఉందని గుర్తుంచుకోవాలా. అటువంటి రెండు ఉంటే వాళ్ళకి ప్రార్థన చేసి ఆ దయ్యాలు కలవడదు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి ప్రభు హల్లెలూయా. ప్రేమ పొరుగువానికి ఏం చేయదు, కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చటమే. దేవునికి స్తోత్రం. అసలు బైబిల్ అంతా కూడా మేము చిన్నప్పుడు మాకు కొన్ని బైబిల్స్ ఇచ్చారు. కొత్త నిబంధన ఇంతలా ఉండేది. దాని పేరేం పేరంటే ప్రేమ సందేశం అని ఇచ్చేవాడు. అప్పట్లో కొత్తగా సువార్త అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఇన్ని చర్చిలు లేవు. ఎక్కడో ఒకటి ఉండే దార్శ్యం చర్చి, నసరాపేటలో ఒకటి, సత్తెనపల్లిలో ఒకటి, ఊర్లలో కూడా చర్చిలు ఉండే కాదు. వాళ్ళు ఏం చేసి మిషనరీస్ ఏం చేసేవాళ్ళు అంటే ఇంతలా ఉండేది, క్రొత్త నిబంధన ఇంతలా ఉండేది, ప్రేమ సందేశం అని ఉండేది దాని మీద, లవ్ మెసేజ్. దేవునికి స్తోత్రం. గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కడు కూడా శత్రువును కూడా ప్రేమిస్తాడు. కుదరదా? శత్రువును ప్రేమించాలని కుదరదా? కుదిరించుకోవాలా? కుదరకపోతే నరకమే. కుదరకపోతే నువ్వు ఎంత భక్తి చేసి నరకానికి పోవటమే. నువ్వు కనుమయ్యగా నీకోసం కొమ్ములు లొత్తరు తీసుకుపోతాడండి. నువ్వు కనుమయ్యగానే దేవదూతలు రావాలా నీ కాడికి? దెయ్యాల దూతలు రావాలా?
దేవదత్తలు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రేమ పదవచనం, ప్రేమ పొరుగువానికి ఈడుచేది గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రైజ్ ది లార్డ్. చాలా చోట్ల ఇవన్నీ చెప్పరు, ఏదో నాలుగు మాటలు చెప్పి నాలుగు ఇకిలిప్పులు ఇగిలిచ్చి పిట్టకథలు చెప్పి బుర్రకథలు చెప్పి వెళ్ళిపోతారు తప్ప, ఈ ట్రూత్ అన్నమాట, ఇది సత్యం, ఇది నిజం. అమ్మా ఇప్పుడు చూడండి 11 వచ్చింది. మరియు మీరు మీరంటెవరు, మీరంటెవరండి, మీరేనా? గట్టిగా స్తోత్రం చెప్పండి. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకున్న వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. ప్రైజ్ ది లార్డ్. మీరు కాలములను ఎరగండి అన్నాడు. ఇదే కాలం చలికాలం, ఎండాకాలం, ఎండాకాలం చలికాలం ఒకటి చెప్పండి. ఏ కాలం ఇది? చివరి కాలం. ఎండ్ టైం మెసేజ్ ఇది. ఎండ్ టైం అంటే ఇది పాట పాడతారు కదమ్మా, శివరి శివరి కాలం అని పాడతారా? పాడరా? మరి పాట పాడేవాళ్ళు చలికాలమా ఎండాకాలం అంటారు ఏంది? ఏ కాలం ఇది? చివరి కాలం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంచకాలం, లవోదికయ సంఘకాలం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ కాలం తర్వాత ఇంకా కాలాలు లేవు, ఈ కాలంలోనే ఎత్తపట్టు జరుగుతుంది. కాబట్టి ఈ కాలంలోనే ఎత్తపట్టు జరుగుద్ది. దేవునికి స్తోత్రం. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాల. దేవునికి స్తోత్రం. జాగ్రత్త లేకపోతే ఏమైంది? ఎడవబడతావు. అందుకే మీరు కాలం, ఈ కాలం ఎలాంటి కాలం అంట? శివరకాలం. ఎలా ఈ కాలం? నిద్రపోయే కాలం కాదు. ఏంటది? మెలకువగా ఉండే కాలం. దేవునికి స్తోత్రం. చాలామంది నిద్రపోతుంటారు. ఏందో నిద్ర, దరిద్రపు నిద్ర. నిద్రపోయేవాడికి ఏం అర్థం కాదు. అర్థమైందా? మెలకుంటే అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అందుకే మీరు కాలాన్ని గుర్తెరగాలి. ఏ కాలం ఇది? ఇక మన టైటిల్ అంతా కృతజ్ఞత స్తుతి ఆరాధన పండుగల టైటిల్ పక్కన పెట్టాలా? పక్కన పెట్టి ఏమని పెట్టాలా? శివరకాల కోటాలని పెట్టుకోవాలి. వింటున్నారా? పండగలన్నీ అయిపోయినాయి, వందనాలు పండగలకి. ఆ పండుగలు, గుడారాల పండుగలు, బోర్ల పండుగలు, స్థుతి ఆరాధన పండుగలు. ఇప్పుడేంటిది? చివరి కాలం, అంత్యకాలం. దేవునికి స్తోత్రం. హెచ్చరిక. అంత్యకాలం అంటే ఏంటి? అంత్యకాలంలో హెచ్చరిక వినపడుతుంది. దేవునికి స్తోత్రం. బోర్లు ఊతున్నారు. హల్లెలూయా. బోర శబ్దం వినపడగానే ఏం చేయాలా? దేవునికి స్తోత్రం. సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని. నిద్రపోయే టైమా లేచే టైం ఇది? వడదీసిన నిద్రపోయే టైం మెలుకునే టైం ఇది రాజు గారు? ఎంత కళ్ళు చూస్తుంటే తేడా ఉండేవా? నిద్రపోయే మెలుగులు ఉంటేవా? నటిపోయి మెలుగుకుంటారా? రాలంగమ్మా నిద్రపోయే టైమా మెలుగుకుండా టైమా? కసి పొడుకునే టైమా? గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యం అంటుంది నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని మీరు అలాగూ చేయుడి. మీకు భారతం తెలుసా? తెలీదా?
అందులో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒక యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధంలో అర్జునుడు బాణాలు ఎత్తాడు, అందరు పడిపోతారు. చివరికి భీష్ముడు వాళ్ళ గురువు వాడు కూడా పడిపోతాడు. పడిపోతే అందరి కాడు నగలు తెచ్చుకోమంటాడు కృష్ణుడు మాయలోడు. వాడు ఏం చేస్తాడంటే అర్జునుడు చెప్పి అందరు కడిగిపో. అయితే భీష్ముడు దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? వాడు నిద్రపోయినట్టుంటాడు కానీ నిద్రపోడంటాడు. తెలుసుకోవాలండి ఇవన్నీ. హిందువులు చెప్పాలంటే అట హిందువులు తెలియాలంటే చరిత్ర మాకు తెలిసి ఉండాలి కదా. వింటున్నారా? ఎన్టీ రామారావు సినిమా చూసినా తెలిసింది ఇది. దేవునికి స్తోత్రం. అదేదో సినిమా, అదేదో సినిమా నేను కూడా చూశాను. దాంట్లో చెప్తాడు కృష్ణుడు పాత్రధారేమో ఎన్టీ రామారావు, అర్జునుడికి కూడా ఉంటాడు అడిగాడికి పోయి అంటాడు అందరి కాడ తెచ్చుకోగాని భీష్ముడి కాడికి మాత్రం పోమాకు. వాడు పడుకు నిద్రపోతున్నట్టు ఉంటాడు, వాడు నిద్రపోతున్నట్టు ఉంటాడు కానీ నిద్రవాడు. గబక్కున పోయి వాడు బంగారం అంటుకున్నవాడిని ఇష్టం ఇంతే సంగతి అంటాడు. దేవునికి స్తోత్రం. అలాగే కొంతమంది నిద్రపోతుంటారు. ఆమె చెప్పండి, వాక్యం అంటుంది నిద్రపోతున్నట్టుగా ఉంటావేమో కానీ నువ్వు మెలుకుండాలి. దాన్నే ఏమంటారంటే సిద్ధపాటు అంటారు. అర్థమైందా? చూడండి, కొంతమంది చూడండి నిద్రపోతుంటారు కానీ శివ చుట్టుకు మంటలు ఎగుతారు. ఇంకొంతమంది అసలు ఏం జరుగుతున్నాయి ఇంట్లో అమ్మా. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలకు వస్తుంది, కుంభకర్ణులకి ఏమవుతుంది? దొంగపోతు మీద వాని గురిచినట్టే. ఏందమ్మా నేను నేనేమనలేదమ్మా, నేను సీరియస్ చూస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి, వాళ్ళు నిద్రపోతున్నారంటే ఇంట్లో ఏం జరుగుతుందో, దొంగోడు వస్తుండో. ఒక ఆమెకంట దొంగోడు వచ్చి రేతి పూట ఎండాకాలం నిద్రపోతుంటే కాళ్ళు పట్టీలు చెవులు ఇవన్నీ తీసిపోతున్నాయి కానీ మెలుకులేదన్న పొద్దున్న లేచి ఇట్లా అనుకుంటుంటే ఏడుంది గజ్జలు గల్లు గల్ అంటలేదు. ఏందా లేదు లేచి వస్తే ఇంకేడే గజ్జలు లేవు ఏమి. ఎవరో కాదు మా పెద్దమ్మే, ఎవరు చెంది చెప్పాలా? పక్కన ఇల్లు. దేవునికి స్తోత్రం. ఎలాగా నిద్రపోతుంటే దొంగోళ్ళు వచ్చి శుభ్రంగా ఇంట్లో బండి తీసుకుని చెవులు మొత్తం కాళ్ళు తీసుకుపోతుండే పట్టిలు ఆమెకు మెలుపు లేదా? గట్టికి స్తోత్రం చెప్పలాడు. అదేదో అట్లాంటి దరిద్ర ప్రదర్ నిద్రపోతారు చాలామంది. దేవునికి స్తోత్రం వెళ్ళను కాదు. కాబట్టి ఆత్మ శరీరం బలహీనమైన ఆత్మ సిద్ధంగా ఉండాలి. నిద్రపోతున్నా కానీ మెలకుగా ఉన్నట్టు ఉండాల. అందుకు ఇక్కడ అంటాడు, కాలము ఎరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. నిద్ర నిద్రపోయే టైం కాదు ఇది, మెలకువగా ఉండే టైం. దేవునికి స్తోత్రం. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. రక్షణ మనకు మరి సమీపంగా ఉంది. అందుకే మారు మనసు పొందిన వాళ్ళు బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు తప్పకుండా ఏం చేయాలా? చూడండి, కొంతమంది చూడండి బాప్తీసం తీసుకోమని తీసుకోరు. ఎన్ని రోగాలు వస్తున్నా, ఎన్ని సమస్యలు వస్తున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా వాళ్ళు అసలు అంతే ఉంటారు తప్ప ఎందుకన్నా బాప్తీసం తీసుకోమని తీసుకోరు వాళ్ళు. మరి ఇంకా లోకంలో ఏమనుభవించాలో, మరి లోకంలో ఏం చూడాలో, ఏం చేయాలో తెలియదు కానీ బాప్తీసం తీసుకోమంటే ఎంత నష్టం జరుగుతున్నా, ఎంత కీడు జరుగుతున్నా, ఇది ఇది నా నుంచి జరుగుతుంది, నేను మారు మనసు పొందకపోవటం వల్ల జరుగుతుంది, రక్షణ పొందకపోవటం వల్ల జరుగుతుంది అని చెప్పేసి అవి అసలు ఆలోచన రాదు వాళ్ళకి. అర్థమవుతుంది మీకు? గట్టిగా స్తోత్రం చెప్పండి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక రాత్రి అయిపోయింది, ఇంకా ఇంకేముంది పగలు. ప్రైజ్ ది లార్డ్. పగటి ఎందు ఉన్నట్టుగా మనం నడుచుకోవాలంట. దేవునికి స్తోత్రం. రాత్రిలా ఉండకూడదు. ఆమేన్. గట్టిగా
ప్రైజ్ ది లార్డ్. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. నిద్రపోయే వాళ్ళు రాత్రుల పూట నిద్రపోతారు. అమ్మా అంతేనా పగలు పూట నిద్రపోతారు? అమ్మా పొగలు రాదా? రాత్రిలో వచ్చింది. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పోయింది ప్రభు స్తోత్రం. అందుకేమంటే రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి. అంధకారం అంటే ఏంటి? చీకటి, చీకటి కార్యాలు. ఆమెన్. చీకటి కార్యాలు, విభిచారాలు, దొంగతనాలు. ఆమెన్ చెప్పండి. జారత్వాలు, హల్లెలూయా, పేకాట్లు, లోక సంబంధమైనటువంటి కార్యాలన్నీ విడిచిపెట్టి హల్లెలూయా దిట్టంగా తిని నిద్రపోయేవాళ్ళలా ఉండకుండా. అన్నం చెప్పండి గట్టిగా. కొంతమందికి ఉపవాసాలు అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, ఉపవాసం అంటూ అంటే తెలియదు. దిట్టంగా తిని పొట్లు పెంచుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. వాడికి ఒక ఉపవాస ప్రార్థన ఉండదు, ఆన్లైన్ ప్రార్థనలు ఉండవు, విజ్ఞాపనలు ఉండవు. హల్లెలూయా. లోక సంబంధమైన కార్యాలు దిట్టంగా తిని వింటున్నారా? మనకు ఉపవాసం వద్దు ఏమొద్దు? హల్లెలూయా. ప్రార్థన వద్దు ఏమొద్దు? హల్లెలూయా. భక్తి వద్దు ఏమొద్దు? హల్లెలూయా. అన్యజనులను కొంతమంది ఉపవాసం ఉండి కొంతమందిని అన్యజనులను దేవుని సన్నిధికి నడిపిద్దాం అనేటువంటి విషయమే వాళ్ళకు ఉండదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే అంధకార సంబంధమైనటువంటి కార్యాలన్నీ మనం విడిచిపెట్టి దేవునికి స్తోత్రం. పగటి ఎందు నడుచుకున్నట్టుగా ఎట్లా? పగటి ఎందు నడుచుకున్నట్టుగా. అదే అంటాడు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అంటున్నారా? ఏ యుద్ధోపకరణాలు? తేజస్ అంటే వెలుగు. వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే ఏంటి తెలుసా? అదే ఉపవాసము. ఆమెన్. హల్లెలూయా. అదే ఉపవాసం. కొంతమంది రెండు ఉపవాసం అంటే అసలు ఎంత కష్టమో. దేవుని కార్యాలు నీ జీవితంలో ఎట్లా జరుగుతాయి ఉపవాసం ఉండకపోతే? ఉపవాసం ఉండకపోతే ఒక ఆత్మ దేవుని సన్నిధికి ఎట్ట వస్తుంది? ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే అద్భుతం ఎంత జరుగుద్ది? ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే ఆశ్చర్యకరాలు ఎంత జరుగుతాయి? దేవుడిచ్చిన ఈ పరిచర్య ఈరోజు ఈ స్థితికి రావడానికి గల కారణం ఉపవాస ప్రార్థనలే. ఎట్టి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థన ద్వారా సాతాను కాడి విరగొడతాం. ఉపవాస ప్రార్థన ద్వారా సాతాను కట్లు తెంపేస్తాం. హల్లెలూయా. ఉపవాసం కొన్ని కొన్ని శపించబడిన సంఘాలు ఉంటాయి. ఉపవాస ప్రార్థనలు అమ్మ ఉపవాసం ఉండకూడదు. ప్రవక్త చెప్పిండు ఉపవాసం ఉండమని. ఈ శపించబడిన సంఘాలు ఉపవాస ప్రార్థన చేద్దాం, 40 రోజులు ఉపవాస ప్రార్థన. ప్రవక్త చెప్పాడు ఉపవాస ప్రార్థన చేయమని. ప్రవక్త చెప్పేది అందులో దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పింది చేస్తావా? ప్రవక్త చెప్పింది చేస్తావా? దేవుడు చెప్పింది చేయాలా? మోషే 40 డేస్ ఉన్నాడు. ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు 40 డేస్ ఉన్నాడు. ప్రభు మనకు అన్ని మాదిరి చూపించాడు కదా. చూపించాడా? హల్లెలూయా. భువ మాదిరిగా తీసుకుంటావు. ఆమెన్. హల్లెలూయా. ఉపవాసం ఎందుకని మాదిరి తీసుకో? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది బంచాడని చెప్పేసి మనం కూడా భోజనాలు పెట్టుకోవాలి చర్చిలు అంటావు. ఆమెన్. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయు? ఉపవాస ప్రార్థనకి ఎందుకు రాదు? మీకు అర్థమవుతుందండి? ప్రజల్లో 2 చేతులు పైకి అంటేనేమో పాస్టర్ గారు అన్నాడు అంటారు. పాస్టర్ గారు మా పాత్రకు రావాలని ఉంటుంది కానీ మాకు కూడా భోపాసం వచ్చాడు అంటాడు అమ్మ. దేనికోసం? నువ్వు భోపాసం వచ్చావా?
మరి నీకెందుకు పులుకు? గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుక్కున్నారంట. తలాదులు గుమ్మడికాయలు దొంగతనం చేసి భుజం మీద పెట్టుకొని పొద్దున్న నిలబెట్టినట్ట, నిలబెట్టి మీలో ఎవరో గుమ్మడికాయలు రాత్రి అంతా దొంగతనం చేశారు భుజం మీద పెట్టుకొని, నాకు తెలుసు మర్యాద చెప్పండి, గుమ్మడికాయలు కూడా మీ భుజాల మీద ఉన్నాయి అనగానే ఒకటి చూసుకున్నట్ట, పట్టుకుంటారు వాడిని అని చెప్పి తీసుకుపోయి కుమ్మదిలు పెట్టారంట. అట్నే నువ్వు భోగకోసం రాకపోతే నీకెందుకు అంత బాధ? అవునా కదా? నా మీద ఒకటి కాయిచ్చారు ఇది, ఆ పిడుగురాల్లో కూడా అంతే. అమ్మ మీ పార్ట్నర్ రావాలి, మీ పాస్టర్ గారు భోగకోసం వచ్చారంట. అమ్మా భోగపార్థన రోజే వస్తావు కదా, మరి భోగపార్థన రోజు రావేందుకే? అదే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆ రోజు రాకపోతే మిగతా రోజులు కూడా రావచ్చు కదా ఉపవాస ప్రార్థన. భోపెట్టం రోజు కూడా రావచ్చుగా. తెచ్చినారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. భోజనానికి ఇచ్చే ప్రాముఖ్యత ఉపవాసానికి. ఇప్పుడు ఈరోజు ఎంతమంది ఉన్నాం మనం? ప్రతిరోజు ఉపవాస ప్రార్థన రోజు ఇంతే ఉంటున్నాం, లేదా ఒక 5 ఎక్స్ట్రా ఉంటున్నారు. రేపు చూడండి అసలు ఆ శనివారం పట్టిద్దాం ఇది. ఒక్కొక్క ఆమె దగ్గర ముగ్గురు తీసుకొని వస్తుంది చుట్టాలని, చుట్టాలని బంధువుల్ని. నేను తీసుకురావద్దు అంటలా, నేను తీసుకురావద్దు అంటలా, మిగతా ఆదివారాలు కూడా ఎందుకు తీసుకురావాలని? మిగతా ఆదివారాలు ఎందుకు తీసుకురావాలని? కూర్చోలేకపోతుంది, నిలబడలేకపోతుంది. భోజనం రోజు ఎట్ట నిలబడుతుంది, ఎట్ట కూర్చుంటుంది. భూలక్ష్మి ప్రెగ్నెంట్తో ఉంది, కూర్చోలేకపోతుంది, నిలబడలేకపోతుంది, కూర్చొని ప్రార్థన చేయట్లా. పిడుగురాల్లో ఒక సిస్టర్ ఉంది ప్రెగ్నెంట్, 8వ నెల అప్పుడే వచ్చింది. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టాం, డైలీ ప్రార్థనకు వస్తుంది, కూర్చోలేదు, నిలబడలేదు, కూర్చోలేదు, నిలబడలేదు, డైలీ వస్తుంది. ముగింపు ప్రార్థన అయిపోయింది, ముగింపు 3వ రోజు నొప్పులు స్టార్ట్ అయినాయి అమ్మాయికి. 8వ నెల ఫస్ట్ కాన్పు, ఆ అమ్మాయికి ఉమ్మనీళ్ళు పోయినో లేదు తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఫస్ట్ కాన్పు అర్థం కావట్లా, ఈ లోపల ఆ లైన్ ఏం చేసేటంటే ఏదో తీసుకొచ్చాడు ఆటో, హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ అమ్మ అదొక పనికి మారింది, చూసిద్దంట. చూసి ఏం కాదులే ఇంటికి పో అన్నదంట. అట్లా లెగిసింది టేబుల్ మించి, డెలివరీ అయింది మగపిల్లగాడు. చూసింది తలకాయ ఆడుందో కాళ్ళు ఆడుండి చూసుకోవద్దా దరిద్రపదే. మళ్ళీ నేను డాక్టర్ అమ్మని నేను అసలు నా అంత ఎర్ర చేసేవాళ్ళు లేరో చెబుతారు వీళ్ళు. వాళ్ళకంటే మేనే ఇంకా దారింపు ఆటలం దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఆమె 8వ నెలలో డెలివరీ అయింది, పిల్లగాడుకు బరువు లేడు. ఏ పిల్లల హాస్పిటల్ తీసుకుపోయినా వీడు బతకడని చెప్పారు. వెళ్ళిపోతే వెళ్ళిపోతే నాకు ఫోన్ చేశారు, నేను అక్కడే ఉన్నా పిడుగురాల్లోనే. అన్నా ఇటు జరిగింది, ఇటు జరిగింది అని ఫోన్ చేస్తే, నేను అన్నా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోండి, బతుకుతాడు మగపిల్లగాడు. అంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవడం డబ్బులు లేవు వాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవటమే. అప్పుడు చెప్పేవాళ్ళు ఒక మాట, దేవుడు దిగొచ్చి మీ అబ్బాయిని ముడితే తప్ప వాడు రాడు ఇంటికి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతూనే ఉన్నది, తీసుకోండి అని కూర్చొని ప్రార్థన చేశాం. దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. వాడు ఈరోజు ఇంతలా ఉన్నాడు. వాడు నేనేమని పిలుతానంటే పేరు నెల తక్కువని పిలుతా. చర్చిలోకి వచ్చి ఇట్టడి తోతుంటాడు. వాడు నేను పెట్టిన పేరు ఏంటంటే నెల తక్కువ అని. నెల తక్కువ ఉంటేనే నేను తెలివితేటలు వాడికాడ, మామూలు తెలివితేటలు కాదు.
ఇంకా నెల నిండి పుడితే ఇంక అటువంటి దేశాన్ని అమ్మే బ్రిటన్ అమ్మేవాడు ఒక పక్క ఆ పక్క నుంచి అమ్ముకుంటూ వచ్చేవాడు మోడీ అట్టే తమ్ముతుంటే దేశాన్ని అట్ట అమ్ముకుంటూ వచ్చేవాడు దేవునికి స్తోత్రం చెప్పండి ప్రైజ్ ద లార్డ్ స్టీల్ అమ్ముకునేవాడికి పట్ట అధికారం అప్పగెత్తింతే ఉంటుంది అర్థమైందా టీలు అమ్ముకునేవాడికి అధికారం అప్పగిస్తే అన్నీ అమ్ముకుంటాడు టీలు అమ్ముకునే అలవాడు కదా ఆమె చెప్పరేంది దేవునికి స్తోత్రం చెప్పండి టీలు అమ్ముకునేవాడికి అధికారం ఇచ్చారు ప్రధానమంత్రిని చేశారు ఇప్పుడు వాడు టీలు అమ్మినాడు అమ్మిన అలవాటు తప్పున ఛాయ్ 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 అని తిరిగేవాడు ఇలా పెట్రోల్ పెట్రోల్ అంటుండో నూనె నూనెలు అంటుండో కనిపప్పు కనిపప్పు అంటున్నారు ఈ పనికిమాల జనానికి ఏమో అర్థం కాదు పాప ముఖ్యమంత్రి తిరుగుతున్నారు అది పెంచుండు ఇది పెంచుండు అని పెంచినవాడి మీద పడరాదండి పోయి వాడిని అంటే తంత్రని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా రెండు చేతులు పైకి హల్లెలూయా ఎంత భయంకరం గమనించండి అందుకనే ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం కాలము గుర్తెరగాలి అంధకార క్రియలను విసర్జించి వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు అవే ఉపవాసం విజ్ఞాపన జాగరణ అర్థమవుతుందా రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థన చేయటం పగల ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం శనివారాల విజ్ఞాపనతో కూడిన ప్రార్థనలో దేవునికి స్తోత్రం ఇవన్నీ మన జీవితంలో ఉండాలా ఆమెన్ చెప్పండి అందుకంటాడు మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము ఆమెన్ అల్లరితో కూడిన ఆటపాటలైనను ఏంటి అల్లరితో కూడిన ఆటపాటలు స్టేజీల మీద పిల్లలు డ్యాన్సులు వేస్తుంటే జనం అంతా ఏళ్ళు వేస్తుంటే గోల గోల పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా గోలే గోల దేవునికి స్తోత్రం ఏంటయ్యి ఈరోజు అల్లరితో కూడిన ఆటపాటలు లోకంలో ఉంటే అది వేరే విషయం ఈరోజు సంఘాల్లో కూడా అల్లరితో కూడిన ఆటపాటలు ఆడపిల్లల చేత డ్యాన్సులు వేపించి వల్గర్గా వింటున్నారా క్రైస్తవ డ్యాన్సులు అంటారు దేవునికి స్తోత్రం అది కూడా దుస్తులు నిండా ఉండవు వాళ్ళకి ప్యాంట్ వేసి స్కర్ట్లు వేసి స్టేజ్ల మీద డ్యాన్స్ అవి కూడా ఏ పాటలకే దేవుని పాటలకే ఎంత విచారం అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తైనా లేక కొంతమంది ప్రార్థనకు రావటం మత్తుతోనే వస్తారు ఏంటది ఒక క్వార్టర్ వేసుకుని వస్తారా ఏంటి మొత్తం అంటే ఒక 90 వేసుకుని వస్తారా మరి ఎందుకు వస్తుంది మత్తు వచ్చిన కాడించి మొత్తే వచ్చిన కాడించి మొత్తే దేవునికి స్తోత్రం అల్లరితో కూడిన ఆటపాటలు రెండు మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనా లేక కలహం అంటే తగాదులు మత్సరం అంటే కుళ్ళు లేక పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము ఆమే పగలి కార్యాలన్నీ ఉండవు ఎప్పుడుంటే ఈ కార్యాలన్నీ రాత్రులు పూట ఉంటాయి అల్లరితో కూడిన ఆటపాటలు డ్యాన్స్ పార్టీలు ఎప్పుడు పెడతారు రాత్రుల పూట పెడతారు దేవునికి స్తోత్రం మత్తు ఎక్కువ ఎక్కడ ఉంటుంది సారాయి తాగేది మందు తాగేది డ్రైవింగ్ చేసుకుంటే ఎవడినో ఒకటి గుద్దేది దేవునికి స్తోత్రం మొన్న ఒక ఆయనకి ప్రార్థన చేశాం మొత్తం మీద బతికి బట్ట కట్టాడు ఆడు పొద్దున దాగి గుద్దిండు అపస్సుని అర్థమవుతుందా ఆ గుద్దితే ఆ బండిలో కూడా ఇంకో సీసా ఉందంట వాడు రాత్రి తాగిన దిగల తాగిన ఇంటూ పండుకోవాలి మెలకుండా ఇప్పుడు వాడు చేసిన పనికి ఆ బస్సు డ్రైవర్ బలైపోయిండుగా వచ్చినారా రాత్రి తెల్లవారులు తాగి మళ్ళీ పొద్దున్న బండి వేసుకొని బ్యాట్మెంట్ ఆడటానికి పోతానండి బ్యాట్మెంట్ ఏడాడ ఆడటానికి చేత కాక అసరా పెడబోతున్నట్టు
పోయి ఆడ ఆడి మనం మొత్తం మీద వస్తావత్త బస్కంద పోనిచ్చుడు బండి. ఎంత స్పీడ్లో వచ్చి గుద్దుంటాడు మత్తుకున్నోడికి ఏమైనా అర్థమైందా? అర్థం కాదు. ప్రజలో ఇప్పుడు వాడు తాగి వాడు గుద్దిన దానికి పక్కనోడు బలైపోతున్నాడు కదా. అందుకే వాహనాలు నడిపేటప్పుడు ఎటు నుంచి ఎవడొస్తాడు ఎటు నుంచి ఎవడొస్తాడు చూసుకోవాలి. మనం కరెక్ట్గానే పోతుంటాం పక్కనోడు వచ్చి గుద్దుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పోకిరి చేష్టలు కామ విలాసాలు అంట, కామ విలాసాలు పోకిరి చేష్టలు. ప్రైజ్ ద లార్డ్. కలహం తగాదలు, కొంతమంది తగాదకు సై అంటుంటారు, కాలు దూతా ఉంటాను నువ్వు పందెం కోడివే కాలు దూటాను దేవుని పెట్టవా పందెం కోడివే కత్తులు కట్టారు ఇంత కాళ్ళకి. ఒకటి ఈ మధ్య కత్తి కడుతున్నంట కోడికి, కత్తి కడతాడు ఎగిరిందంట, ఎగిరి ఒక్కటే ఒకటి పోటు పొడిచింది అంతే చచ్చాడు దెబ్బకి. కట్టేవాడు చచ్చాడు కోడికి కత్తి కడతా, ఎంత భయంకరం. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకెందుకంటే తగాదులు పొడవలేక కొట్టలేక తిట్టలేక కాదు, అసలు దాంట్లో ఆ దారిలోంచి బిట్టి వచ్చాం కదా. నువ్వు వచ్చినవే మేము రాలేదంటారా? అమ్మా నువ్వు వచ్చినవే మేము రాలేదు, ఏం చూసుకుందాం వస్తే అసలు మామూలు పడి దేవారం. మరి ఎట్లా నీలో దేవుని క్రియ, దేవుడు నువ్వు దేవుని బిడ్డ పెట్టవుతావు? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునిలోకి వచ్చిన తర్వాత మాటలు చెప్పాలంటే పూర్తిగా శాతకానుడు అయిపోవటమే, శాతకానులో అయిపోవటమే. దేవునికి స్తోత్రం చెప్పండి. పట్టగలిగే శక్తి ఉన్నా తగాదాడగలిగే నోరున్నా ప్రభు మౌనం ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలు అని చెప్పుకుని మనం కూడా మౌనం ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకని మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. దయ్యం ఇటు నుంచి అని ఏదో ఒక రూపంలో వస్తాడు. మెయిన్ ఏంటంటే మనం రెచ్చగొడతాడు. అర్థమైందా? రెచ్చగొట్టినప్పుడు తొందరపడటం చాలా అనర్థాలకు దారితీస్తుంది. దేవునికి స్తోత్రం. నేను కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు చూసేటప్పుడు నేను అదే అన్వయించుకుంటా ఉంటా. నేను ఒక్కోసారి ఒక్కడే కూర్చున్నప్పుడు నేను అట్లాంటివన్నీ గుర్తు చేసుకుంటా ఉంటా. దేవుడు తొందర పడినీయకుండా చేశాడు, దేవుడు కొట్టనీయకుండా చేశాడు, దేవుడు ఆపాడు, లేకపోతే అది ఎంత దూరం పోయేదో అని నేను అన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను. దేవునికి స్తోత్రం. దేవుడు బలి ఆపాడు, నేను నా అంత కోపం నాకు తెలిసి ఎవరికి ఉండదు, అంత కోపిస్తాడు నేను. నా కోపం వస్తే మాట్లాడుకోవటాలు ఏముండవు, కొట్టటమే తెగబట్టమే. నన్ను అనేవాళ్ళు చాలామంది నేను ప్రభువులోకి రాకముందు అంత దొమ్మ పొగిరిందో అడిగి అనేవాళ్ళు, మీద మీద కొత్తలేంది అనేవాళ్ళు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇంట్లో జలనాలు కూడా నా మీదకి తగాదకు వచ్చినప్పుడు ఆయన నేను ఎలా మాట్లాడలేదు. ఇంట్లో జలనాలు భార్యలు భోజనం పెట్టడం అంటారు కొంతమంది, వాడు నేను నేను హీరోని అంటుగా పల్లెల్లో నేను అంత ఈరుడు అంత సూర్యుడు లేడని మీద మీద కొత్తా ఉంటాను. ఇంటో జలనల్లో వచ్చినా కానీ నేను మెలకుండా తలకాయ ఉంచుకొని వచ్చేసాను. దేవునికి స్తోత్రం. దేవుని బట్టి అంటే ప్రభువుని బట్టి. హల్లెలూయా. వాడు ఒక దెబ్బ కొట్టినా కానీ మనకేం కాదు, కానీ మనం కొట్టామనుకోండి జనాలకు చెబుతుండగా ఆయన అంటారు, జనాలకు చెబుతుండగా బాగా చెబుతుండగా గంటల గంటలు బల గుద్దుతుడుగా ఆయన ఎడ తొందరపడ్డంట అంటారు. అందుకని అన్నీ ప్రభు చూసుకుంటున్నాడు, అన్నీ ప్రభు చేస్తాడు అని చెప్పి ఎవరు తిడుతున్నా ఎవరు ఏమంటున్నా మేము మౌనంగా ఉంటాం నేర్చుకున్నాం. యేసయ్య మనకు మాదిరి, ఆయన మౌనంగా ఉన్నాడు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. దేవునికి స్తోత్రం. పగలు ఇట్లాంటి నీచమైన కార్యాలు ఉండవు, పగలు దొంగతనాలు జరగవు, పగలు వ్యభిచారాలు జరగవు, పగలు దొంగతనాలు జరగవు, అన్ని రాత్రులు పట్టు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందుకనే పగలున్నట్టుగా ఉందాం అన్నాడు పౌలు గారు. ఇప్పుడు చూడండి చాలా ఇంపార్టెంట్ మాట ఇది 14 వచ్చిన మెట్టుకు, అంటే మెట్లని కాదు అక్కడ మెట్టుకంటే
మీరిప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై. ఆమెన్. శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకోమాకండి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తును ధరించుకున్న వాళ్ళు ఆత్మ సంబంధంగా ఉండాలి తప్ప శరీర సంబంధంగా ఉండకూడదు. శరీర సంబంధమైన టెంప్టేషన్లకి మనం లోను కాకూడదు. అర్థమైందా? దయ్యం మన మీదకు వస్తుందే. దయ్యం పనేది మనం రెచ్చగొట్టమే. యేసు ప్రభువుని ఏమంటే దయ్యం వచ్చి నువ్వు దేవుని కుమారుడు అటు రాళ్ళ రొట్టెలు చేయండి. ఏయ్ నేను దేవుని కుమారుడు కాదా, చూసుకొని నిమిషం చేస్తానంటే ఏంది చేసిన దాని మాట అన్నట్టే కదా. అందుకని ప్రభు చేయలే. అది చెప్పిన ఏ మాట కూడా ప్రభు ఒప్పుకోలా. దేవుని బిడ్డలంగా మనం కూడా ఒప్పుకోకూడదు. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తానికి అప్పగించుకోవాలా. ఎవడు నీ మీదకి వచ్చినా, ఎవడు ఎన్ని తిట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ప్రభు చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన పగ తీర్చుడు నా పని అన్నాడు. నేనే ప్రతిఫలం ఇస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. అటు వాక్యానికి మనం లోబడాలా. వాక్య సత్యంలో ఉండాలా. వాక్యం ద్వారా మన జీవితాలు కట్టుకోవాలా. అపోస్తలైనటువంటి పౌలు ఎలా పలికాడో మనం కూడా అలా పలకాలి. ఏం పలికాడైనా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి లోక సంబంధమైన కార్యాలన్నీ విడిచిపెడదాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. కళ్ళ ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నానా నీ ఘననామానికి మేము చెల్లిస్తూ ఈ రాత్రి ప్రభు మరోసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రేమించే విషయంలో తప్ప దేని విషయంలో మేము ఎవరు ఖర్చు ఉండకూడదని ప్రభు వాక్యం ద్వారా మీరు తెలియజేశారయ్యా. నిశ్చయంగా నాయన, మెట్టుకు నిన్ను ధరించుకున్న వారమై లోకస్తుల్లాగా చీకట్లో బ్రతకకుండా వెలుగులోనైనా కాలం గుర్తెరిగి ప్రభు నిద్ర మేలుకునే వేళని ప్రభు మీరు తెలియజేసిన మాటను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభు నిద్ర మేలుకునే వేళలో మేమందరం నిలిచి ఉండని సహాయం చేయండి. ప్రభు మీరు మమ్మల్ని బలపరచండి అయినా. ప్రతిరోజు ఒక వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావయ్యా. నమ్మదగిన దేవుడు నాయనా. మేము కూడా పోసినటువంటి పౌలు వలె నిన్ను పోలి మేము నడుచుకుంటున్న సహాయం తెచ్చింది. మనుషులు ఎవరు మాకు మాదిరి కాదయ్యా, నీవే మాకు మాదిరి గనుక ప్రభా నీ కృపాస్తలు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ప్రార్థిస్తున్నాం ప్రభా, దర్శించండి, దీవించండి, బలపరచండి, భద్రపరచండి, మీ కార్యాలు నూతనపరచమని ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా మీరే మాకు తోడుగా ఉంటున్నాం. అన్ని విషయాల్లో ప్రభా మీ హస్తం మాకు తోడుగా ఉంచి మీరే మమ్మల్ని బలపరిచి భద్రపరచమని తరలించి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ కృపాస్తలకు అప్పగించుకుంటున్నాం. తిరిగి వెళ్ళవారు వారి గృహాలకు వెళ్ళిచుండగా క్షేమము భద్రత కాపుదల దయచేసి దుష్టుని కీడును తప్పించి బలమైన మీ హస్తాన్ని బిడ్డ మీద చాపి మీ ఘననామానికి మాయం తెచ్చుకున్నాను. తరలించిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటాం. వాకి ప్రతి హృదయంలో ఫలింపచేయమని. ఎంతమంది లైవ్ ద్వారా వర్తమానాలు వీక్షిస్తున్నారు, ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచమని. మరోసారి తల్ల వంచిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములు ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప తరలి వచ్చిన ప్రతి బిడ్డకు సంఘమంతటికి పరిచర్యకు తోడై ఉండి గొప్ప జయమ దీవెన ఆశీర్వాదాలకు అంత మరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం. అపవాది కీలకు మనం తన ఆశ్చర్యం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించునుగాక.